బస్ స్టాండ్లో నిలబడి బస్సు రాగానే గబక్కున రన్నింగ్లో ఎక్కుతాం. కిటికీ పక్కన సీటు దొరికించుకొని అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాం. బస్సు స్టార్ట్ కాగానే కిటికీలోకి వెళ్ళి చల్లటి గాలి వస్తుంటే బయటకు తొంగి చూస్తూ ప్రకృతిని ఆరాధిస్తుంటాం. కానీ ముందల బస్సు నడిపే డ్రైవరు, వెనకాల టిక్కెట్లు ఇచ్చే కండక్టరు జీవితంలోకి ఎప్పుడన్నా తొంగి చూసినామా? 14 రూపాయల టికెట్ ఒక్కటి కొట్టి 1 రూపాయి చిల్లర ఇయ్యకుంటేనే దొంగ బాడుకో, చిల్లరనే ఇయ్యలే అని తిట్టుకున్నాం. కోట్ల రూపాయల విలువ చేసే ఆర్టీసీని అమ్ముదామని తరతరాలుగా ప్లాన్ చేస్తుంటే, బస్సు చక్రాన్ని నమ్ముకున్న ఆర్టీసీ కార్మికులు పొట్టగొట్టాలని చూస్తుంటే, ఆర్టీసీని ప్రైవేటోడికి ఇచ్చి కోట్లు దండుకోవాలని, ప్రజా రవాణా భద్రతను వదిలించుకొని చేతులు దులుపుకుందామని చూసే పాలకులను ఎప్పుడన్నా తిట్టినామా? ఆపమన్న దగ్గర బస్సు జర్రంతా ఆపలేదని ముందు ఆపితేనే ఏందివయ్యా కండ్లు కనిపిస్తలేవా, పిలుస్తుంటే కూడా బస్సు ఆపుతలేవని రుబాబ్ చేస్తాం. బస్సు చక్రం ఆగిపోయి 10 రోజులవుతోంది. ఆర్టీసీని కాపాడుకోవాలని పండుగ కూడా చేసుకోకుండా పోరాటం చేస్తున్నారు. మేము ఇబ్బంది పడుతుంటే మీ కళ్ళకు కనిపిస్తలేదా? మీకు ఓట్లేసి గెలిపించింది గిందుకేనా అని సర్కార్ మీద రుబాబ్ ఎప్పుడైనా చేసినామా? మనకు కార్లు లేవు బై, ఎంత దూరం పోవాలన్నా బస్సే ఎక్కుతాం. తక్కువ ఖర్చులా ఇవి తవ్వ చేరుతాం. మనల్ని మభ్యపెట్టనీకి మస్తు మంది మస్తుగా చెప్తారు. వాళ్ళ మాటలు ఇందామా? మన సవలతులు కాపాడుకుందామా? మన సొంటి పేదోళ్ళు ఏడికి పోవాలన్నా బస్సు నడవాలి. ఆ బస్సు నడవాలంటే ఆర్టీసీని సర్కారే నడపాలి. అందుకే ఆర్టీసీ కార్మికుల సమ్మెను మనమే డిమాండ్ల సాధన దిశగా నడపాలి. వాళ్లకు పిడికిలెత్తి మద్దతు తెలపాలి. మన రక్తానికి పోరాడే పవర్ ఉందని, అన్యాయాన్ని ఎదిరించే పొగరుందని నిరూపించాలి. నైచెలేగా నైచెలేగా బస్కపయ్యా నైచెలేగా అని కార్మికులు నిదిస్తుంటే, హంబి ఆప్కే సాత్ లడేగే అని మనం కూడా గొంతు కలపాలి. ఆర్టీసీ కార్మికుల పక్షాన బాసట పలుకులు పలికాడు సుంకరి ప్రవీణ్.